బాలా ఈ పంజరమంతా ఎక్కి నువ్వు నీ మామ మీద దూకొచ్చు. మంచం స్ట్రాంగ్ గానే ఉంది, నోరుమేంరా. బాలా తలుపుకి కన్నం పెట్టేయమా. దేనికిరా? ఊరి వాళ్ళ శోభనాలన్నీ కన్నంలో నుంచేగా చూసేవాళ్ళం, మరి నీ శోభనం మేము చూడదు. పిచ్చి పిచ్చి వేషాలేసంటే పుచ్చి లేచిపోద్ది. వెళ్ళే, ఊరికో రూలు నీకో రూలు. వెళ్ళరా. పెదబాబు పెదబాబు ఇక్కడున్నావా? ఇవాళ కూడా ఈ పనులన్నీ నీకెందుకయ్యా? నేను చేస్తానెళ్ళు. పర్వాలేదులే అమ్మా. నేను పెడతానెళ్ళు అయ్యా. నీ పెడితే గానీ తినవమ్మా. సరే తొందరగా పెట్టేసిరా. చెల్లాయి ఇదిగో పాలు. మొదటి రాత్రే మా మరిదిని మరీ బెదరగొట్టుకు చెల్లమ్మా. నిజానికి దండాలు పెట్టాల్సింది నేను. నువ్వు పెద్ద మనసు చూపించకపోయి ఉంటే నేను జైల్లో ఉండేవాడిని. పెద్ద మనసు చూపించింది నేను కాదు, మీ అన్నయ్య గారు. ఆయన తలుచుకోకపోతే మన పెళ్లి జరిగేది కాదు. అవును నిజమే, మన కోసం అన్నయ్య ఎంతో అవమానాన్ని సహించాడు. అందుకే ఒక్క నిమిషం ఆగండి, మనిద్దరినీ కలిపి నా బ్రతుకు ఒక పరమాత్మ చూపించారు బావగారు. ముందుగా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొస్తానండి. అలాగే వెళ్ళరా. ఏమిటమ్మా ఇది? నన్ను దీవించండి. కలకాలం హాయిగా వర్తిల్లమ్మా. కలకాలం బ్రతకమని కాదు, నా బ్రతుకు సార్థకం కావాలి, నేను అనుకున్నది నెరవేరాలి అని దీవించండి. తప్పకుండా నెరవేరుతుందమ్మా. మంచి పనికి దేవుడు ఎప్పుడూ సాయపడతాడు. దేవుడు ఎక్కడో లేడు బావగారు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఇంటిని ఈ ప్రశాంత వాతావరణాన్ని చూస్తుంటే ఇదొక దేవాలయంలా ఉంది. ఒక్క రోజులోనే ఈ ఇంటిని గురించి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందమ్మా. అదే నా భయం బావగారు. ఏనాటికైనా కాలం కలిసి రాక ఈ వాతావరణం భగ్నం అవుతుందేమో, ఈ ఇల్లు ముక్కలవుతుందేమో. ఎన్నటికీ కాదు. ఈ ఇల్లు కట్టింది మమతల ఇటుకలతో, అనురాగాల అడుసుతో. ఈ ఇంటి అనుబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెగవు. ఒకవేళ కొత్త కోడల్ని నా వల్ల ఏదైనా చెడు జరిగితే? జరగదమ్మా. నీ బ్రతుకు పతనం చేసినా క్షమించి దేవతలా ఇంట్లో అడుగు పెట్టావు, నీ వల్ల ఏ చెడు జరగదు. నేను దేవతలాగా అడుగు పెట్టలేదు బావగారు, ఈ ఇంటిని నరకంగా మార్చడానికి అడుగు పెట్టాను. నా బ్రతుకుని పరాభవించిన మీ తమ్ముడు మీద వ్యామోహం పెంచుకుని నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ పరాభవానికి ప్రతీకారంగా మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కలుగా చేసి నా కుటుంబం పగ తీర్చుకోవడానికే వచ్చాను. పగ? ఏమిటా పగ? ఎంత అమాయకంగా అడుగుతున్నారు బావగారు. నా తండ్రి మెడలో చెప్పుల దండ వేసి అవమానించడం మర్చిపోయారా? నా అన్నను జైలుకు పంపించడం గుర్తులేదా? కొడుకు దూరమైతే నా తండ్రి ఎంత కృషించాడో, మీ తమ్ముళ్ళు దూరమై మీరు అలాగే కృంగి కృషించేలా చేస్తాను. అదే నా సామర్థ్యం. నీ సామర్థ్యం గొప్పదైనా ఉద్దేశం తప్పు. కొత్తగా పెళ్ళైన దానివి, బ్రతుకును రోజు ఒక పండుగలా పండించుకోవాల్సిన దానివి. బంగారు భవిష్యత్తును దూరం చేసుకునే దురాలోచనకు స్వస్తి చెప్పు. దూరాలోచన కాదు బావగారు, దూరాలోచన. ఇక్కడికి వచ్చిందే మీకు స్వస్తి చెప్పడానికి. ఇది త్రాచు పిల్ల, పడగెత్తిన తర్వాత కాటు వేయక మానదు. మీ అన్నదమ్ముల్ని విడదీసి తీర్తాను, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. మీ తమ్ముళ్ళకి ముందే చెప్పుకొని జాగ్రత్త పడినా సరే. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నా తమ్ముళ్ళకి చెప్పే అవసరం లేదు, చెప్పకపోయినా నువ్వేమీ చేసే అవకాశం రాదు. ఈ రాముడి తమ్ముళ్ళు లక్ష్మణ భర్త శత్రుఘ్నులు లాంటి వాళ్ళు. నువ్వు కాటు వేసినా ఆ విషయం ఈ ఇంట్లో ఎవరికీ ఎక్కదు, మీ మనసే కలుషితం అవుతుంది. ఇక వెళ్ళు. ఈ మాట మిమ్మల్ని నేననే రోజు వస్తుంది బావగారు. వస్తా. పున్నాగ పూలతో